వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ ప్రాబ్లంలో 8th బిట్, ఇంకోటి ఏంటంటే ఈ ప్రాబ్లంలో ఇదే లాస్ట్ బిట్, ఇది ఎలా సాధ్యం చూడబోతున్నాం. ఇక్కడ మాకు ఒక ఈక్వేషన్ అంటే ఇవ్వడం జరిగింది. ఈ ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేస్తుందా లేదా, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, వేర్ ఏ ఈజ్ నాన్ 0, అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0. ఈ రకంగా ఉంటే దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తాం. మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా అంటే డాడీకి చూసి చెప్పడం కాదు, దీన్ని మనం తీసుకుని సింప్లిఫై చేసి ఆ వచ్చిన ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఈ ఫామ్లో ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్తాం, లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని చెప్తాం అంతే. సో ఇక్కడ మనం చూడగానే ముందు క్యూబ్ ఉంది కదా, మన స్క్వేర్ కదా ఉండాలి అని చెప్పి చూడగానే దీన్ని మనం డిసైడ్ చేయొద్దు, రైట్? ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం, గివెన్ ఇచ్చిన క్వశ్చన్ మొత్తం మనం కాపీ చేద్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్. మనకి ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా మనం రాసేద్దాం, దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x³4x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్ రాసేసి ఈ ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ అనే దానికి ఏ మైనస్ 2 హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేద్దాం. మనకి ఏ మైనస్ 2 హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటో తెలియాలి. ఏ మైనస్ హోల్ క్యూబ్ అవుతుంది, ఏ క్యూబ్, ఒకసారి పాజిటివ్ రాస్తాను, ఏ క్యూబ్ ముందు ప్లస్ రాస్తున్నట్టే, అంటే ప్లస్ ఏ క్యూబ్, అది అంటే ఆల్టర్నేట్, ఒక మైనస్ వస్తుంది, మైనస్ 3a² b, ఒకసారి ప్లస్ మైనస్ అయిపోతే ఒకసారి మళ్ళీ ప్లస్ వస్తుంది, 3ab² మళ్ళీ మైనస్ వస్తుంది, మైనస్ బి క్యూబ్. ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ ఏ క్యూబ్ రాస్తాం, తర్వాత నెగిటివ్ రాస్తాం, 3a² b, తర్వాత పాజిటివ్ రాస్తాం, 3ab² మళ్ళీ నెగిటివ్ రాస్తాం, బి క్యూబ్. ఇది ఎలా అంటే చాలా ఈజీ, బి ఎక్కడెక్కడైతే ఆడ్ పవర్స్ ఉంటాయో అది నెగిటివ్ అవుతుంది, బి నెగిటివ్ కాబట్టి బి పవర్ 1 ఒకటే బి కదా, సో నెగిటివ్ వస్తుంది. బి స్క్వేర్ నెగిటివ్ కూడా స్క్వేర్ పాజిటివ్ చేయగలదు, అందుకే ఇది పాజిటివ్. బి క్యూబ్ మళ్ళీ ఆడ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ నెగిటివ్ అలా ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు ఇది మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఏ ఉన్న చోటేమో ఎక్స్, బి ఉన్న చోటేమో 2. ఇప్పుడు ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ a² ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అంటే 2 ప్లస్ 3 అంటే 3, ఏ అంటే ఎక్స్, బి స్క్వేర్ అంటే 2² మైనస్ బి క్యూబ్ అంటే మైనస్ 2³. ఇప్పుడు దీన్ని మనం ఈ ఎల్హెచ్ సడన్ పక్క ఉంది యాజిటీస్ రాసేద్దాం, దీంతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 యాజిటీస్ రాస్తాను. మరి రైట్ సైడ్ పరిస్థితి ఏంటి, ఎక్స్ క్యూబ్ మైనస్ 3 2 6 6 ఇంటూ x² 6x² ఇది 2² అంటే 4 కదా, 3 4 12 12 ఇంటూ x 12x మైనస్ 2³ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈ 8 అవుతుంది, 2 2 4 4 2 8. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ టర్మ్స్ అన్ని తీసుకొచ్చేద్దాం, మీ డౌట్ రావచ్చు వాటి అటు పక్క తీసుకెళ్ళచ్చు అటు తీసుకెళ్ళచ్చు, కాకపోతే ఎక్స్ క్యూబ్ అనేవి ఎక్స్ క్యూబ్తో క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 6x² ఇటు వస్తే ప్లస్ 6x² అవుతుంది, దాంట్లోంచి 4 తీసుకొని పాజిటివ్ ఆన్సర్ వస్తుంది, కాబట్టి ఇవాటి తీసుకెళ్తే నెగిటివ్ వస్తుంది, మళ్ళీ మనం మైనస్ కామన్ తీసుకోవడం చెయ్యాలి. సో అందుకని పాజిటివ్ ఆన్సర్ రావడం కోసం ఈ స్మాల్ వాల్యూస్ని బిగ్ వాల్యూస్కి తీసుకొచ్చేస్తాను. మరి మైనస్ 4 అనేది మైనస్ 6 కన్నా బిగ్గర్ వాల్యూ కదా. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఈ టర్మ్స్ ఏమి నేను మూవ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ అవే సింబల్స్తో రాసేస్తున్నాను, మైనస్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 సింబల్స్ ఏం మార్చలేదు, ఇవన్నీ ఇటు వస్తున్నాయి కానీ సింబల్స్ మారుతాయి. ప్లస్ ఎక్స్ క్యూబ్ అనేది మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, మైనస్ 6x² ప్లస్ 6x² అవుతుంది, ప్లస్ 12x మైనస్ 12x అవుతుంది, మైనస్ 8 ప్లస్ 8 అవుతుంది, ఇటు పక్క ఏం మిగలేదు కాబట్టి ఈక్వల్ టు 0, ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, 6 - 4 అంటే 2x² తర్వాత మైనస్ 12x మైనస్ 1x రెండు సేమ్ సింబల్స్ కదా, యాడ్ చెయ్యాలి, మైనస్ 13x 1 + 8 = 9 ప్లస్ 9 ఈక్వల్ 0. ఇప్పుడు
ఇది మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో ఫార్మ్ లో ఉందా లేదా? క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ అని చూడ మైనస్ ఉన్న పర్లేదు ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ ఫార్మ్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. వేర్ లేదా హియర్ మరి వాటి వాల్యూస్ ఏంటి? ఏఎమే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2, బిఏమే ఎక్స్ కోఎఫిషియంట్ -13, సి వచ్చి కాన్స్టెంట్ 9. ఈ ఫామ్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ లో చూసి మనం క్యూబ్స్ చూసి ముందే కంగారు పడి అది ఎలాగో స్క్వేర్ లేవు కదా, మన క్యూబ్స్ కదా ఉన్నాయని చెప్పి ముందే దాన్ని మనం ఒక్కోసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అనుకుంటాం. కానీ మనం అలా చేసే ప్రాసెస్ లో ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి పాజిటివ్ అవడం వల్ల అంటే ఫైనల్ మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఒక ఎక్స్ టర్మ్, ఒక కాన్స్టెంట్ మిగిలింది, అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లా వచ్చింది. సో మనం ముందు క్వశ్చన్ చూడగానే గెస్ చేసే కంటే దాన్ని ఫైనల్ దాకా సాల్వ్ చేసి ఫైనల్లో కంక్లూజన్ చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఎనీవే ఇది మొత్తానికి ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీంతో మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లంలోని 8th బిట్, ఇన్ఫాక్ట్ ఫస్ట్ ప్రాబ్లం మొత్తం అన్ని బిట్స్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.